హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ లో క్లైమేట్ అయితే చాలా హాట్ హాట్ గా ఉంది ఎందుకంటే అజ్ ఆల్రెడీ ఐ టోల్ యూ ఇది నామినేషన్స్ టైము సో ఇందాక నేను ఆల్రెడీ మీకు కొన్ని నామినేషన్స్ అయితే ఇచ్చాను ప్రెసెంట్ అయితే విష్ణు సోనియా ని నామినేట్ చేసింది బికాస్ నువ్వు చేసిన దానికి నేను సారీ ఫీల్ చేశాను అండ్ అలాగే నేను సారీ చెప్పి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాను అండ్ అలాగే నువ్వు కోపంలో ఏదో అనేస్తూ ఉన్నావు అది నాకు నచ్చలేదు అని విష్ణు అయితే సోనియా గురించి అనింది అండ్ ఆ ర్యాప్ కూడా నీకు నా దగ్గర లేదు కాబట్టి నేను దగ్గరకు వచ్చి కన్ఫెస్ చేయలేదు అని సోనియా ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది నిన్నైతే ఏదో ఒక జోవియల్ గా ఏదో జోక్స్ చేయడానికి జోక్స్ ప్లే చేయడానికి బిగ్ బాస్ అయితే నేను ఇక్కడికి తీసుకొని వచ్చారు అండ్ అలాగే నేను లో కూడా లేను అని చెప్పేసి సోనియా అయితే విష్ణుకి ఇచ్చింది అండ్ అలాగే విష్ణు కూడా నువ్వైతే హిట్ లిస్ట్లో కూడా ఏమీ లేవు అని చెప్పేసి అని అనింది ఐ డోంట్ బిలాంగ్ టు యోర్ స్పేస్ అని చెప్పేసి సోనియా అనింది దానికి విష్ణు కూడా ఓకే మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు కాబట్టి నేనే వచ్చి నీకు సారీ ఐ మీన్ అపోల్ చేసి చెప్పాను కానీ నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోలేదు అండ్ అలాగే నువ్వు నాకు రివర్డ్ బ్యాక్ కూడా కన్ఫర్స్ కూడా చేయలేదు సో నీకు నాకు మధ్య ఆ ర్యాపో లేదు అని చెప్పేసి విష్ణు అయితే అని అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి కాన్వర్జేషన్స్ అయితే చాలానే జరిగినాయి హాట్ హాట్గా ఇద్దరైతే చాలా చాలానే మాట్లాడుకున్నారు అండ్ అలాగే ఓం గారు ఫస్ట్ ని నామినేట్ చేశారు ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ అలాగే కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోయా అని చెప్పారు అది రాంగ్ అలాంటి ప్రూఫ్ ఏదైనా చూపించండి నేను బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఓం గారు అయితే చెప్పారు అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ గారిని చేశారు ఎందుకంటే తను అప్పుడప్పుడు నిద్రపోతున్నారు అండ్ అలాగే కేర్లెస్నెస్గా ఉన్నారు అండ్ నెగ్లిజెన్స్ ఉంది అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి గారు శేఖర్ గారిని నామినేట్ చేశారు అభయ్ ఫస్ట్ నామినేట్ చేసింది విష్్రుపీ అని బికాస్ ఫ్లాప్ జోన్లో ఉన్నావు అండ్ అలాగే నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి అభయ్ అన్నారు దానికి విష్ణు కూడా యాక్సెప్ట్ చేశారు అండ్ అలాగే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు బికాస్ ఇంకా మీరు టైం అడ్జస్ట్ కాలేదేమో ఏదైనా డిస్కషన్ మధ్యలో వెళ్ళిపోతున్నారు అందుకనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు మణికంటాక్ కంటే తక్కువ నేను ఇన్వాల్వ్ అవుతున్నానా అని చెప్పేసి అంటే లేదు హండ్రెడ్ పర్సెంట్ నో అని చెప్పేసి అభయ్ అయితే అన్నారు అనమాట సో ఇది ప్రెసెంట్ నామినేషన్స్ అయితే మరిన్ని నామినేషన్స్ నేనైతే మీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తాను సో మీకు ఈ నామినేషన్స్లో ఏదైనా మిస్టేక్ అనిపించింది లేదంటే ఎవరైనా ఫాల్స్గా ఆడుతున్నారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ